ఇట్లా మాట్లాడుతున్నారు అనేది వాళ్ళు ప్రధాన ఇప్పుడు మనకు నోరు ఉంది కదా అని పిచ్చి కుక్కలాగా మొరిగాం అనుకోం ఏం చేస్తారు ఇప్పుడు మంత్రిని మాట చేస్తా డీజీపీ ఉద్యోగం 2 ఏళ్ళు అయిపోద్ది తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు చూస్తా అంటే ఏం చేయాలి ఏం చేస్తారు లాలో ఏమున్నా ఎన్ని చేస్తారు ఆడ పనికి మనిషి సన్నాసి నారా లోకేష్ అనేవాడు ఆడ పనికి మనిషి సన్నాసి కాబట్టే కదా బోర్డులో పుల్ల పెట్టినాడు మీరు ఆడి గురించి నన్ను అడిగితే నేనేం చెబుతామో ఎన్నిసార్లు చెప్పాలమ్మా మీకు ఆ బొడ్లో పుల్లలు పెట్టి ఊపేవాడు సన్నాసి ఆడు ఆడి ఆడి పనికి మాలినాడు అని ఆడి బాబుకే తెలుసు అందుకే ఆడిని పంపడు ఆ పనికి మాలి సన్నాసి గురించి నన్ను ఇంకోసారి అడగమాకం తల్లి ఆడి పిట్లు పెట్టుకుంటాను టిట్టర్ గాడి ఆ టిట్టర్ బాబు అంటారు అన్ని ఆ టిట్టర్ బాబు గాడి గురించి నన్ను అడిగితే నేనేం చెబుతా పనికి మాలి చోట దద్దమ్మ సన్నాసి ఆ 13 మందిని తెచ్చుకున్నాడు గోవా నుంచి అక్కడ పెట్టి స్విమ్మింగ్ పూల్లో దిగి మొత్తం ఊకాడు వాళ్ళకి కరోనా వీడికి కరోనా ఏం చేస్తాం క్యాసినో లాంటి విశ్వ సంస్కృతిని నిర్వహించే వారికన్నా నిరంతరం పోరాటం చేయాలని చెప్పి చంద్రబాబు పార్టీ నేతలు పిలుపునిచ్చారు చంద్రబాబు పార్టీ నేతలు క్యాసినో లాంటి విశ్వ సంస్కృతి నిర్వహించే వాళ్ళపైన కంటిన్యూస్ గా పోరాటం చేయాలని చెప్పి చంద్రబాబు పిలుపునిచ్చారు అవును చంద్రబాబుని తీసుకెళ్లి లోపలెత్తే సరిపోద్ది ఎందుకంటే ఆడు ముఖ్యమంత్రి కొండకి రాష్ట్రంలో జోస్యాల కింద క్లబ్బులు నడిపింది ఆడే కదా క్యాసినోలు పెట్టింది ఆడే కదా వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యే లంగా డాన్స్ వేసింది వాళ్లే కదా కైకులూరు ఎమ్మెల్యే ఎంపీ మాగండి బాబు లంగా డ్యాన్స్ చూసారా సోషల్ మీడియాలో ఉన్నాయి మరి ఆయన రాజుగురు రామోజీరావు లంగా డ్యాన్సులు చూసారా రామోజీ ఫిల్మ్ సిటీలో బెల్లి డ్యాన్స్ క్యాబరే డ్యాన్సులు దానికి 5,000 10,000 రూపాయలు టికెట్లు వేయమానండి లోపల పోరాటం చేయమనండి ఫిల్మ్ సిటీ ఎదురుకుండా వెళ్ళి ధర్నా చేయమండి ముష్టిగాడిని అదే చెప్పే చంద్రబాబు గారిని 420 గాడు అనేది అందుకే ఎక్కడైతే ఒరిజినల్గా దొరుకుతున్నా అవన్నీ గుడ్డోళ్ళలాగా చూస్తాడు ఎవడైతే జగన్మోహన్ రెడ్డి గారు నాలంటాడో మాకు సంబంధం లేకుండా ఎక్కడ ఏమన్నా జరిగితే అవన్నీ కూడా మాకు రుద్దేటువంటి కార్యక్రమం అంతేకాదు కదా ఈ చంద్రబాబు గారిని 420 గాడు అనేది వీడు ఏమంటాడు నన్ను అరై ఒరై అనకూడదు నన్ను తిట్టకూడదు అంటాడు వీడి పార్టీ ఆఫీసులో ఎన్ని వీడియోలు చూపించను జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను అమ్మ నా బూతులు తిడతా వాడు వీడు ఆ నా కొడుకు ఈ నా కొడుకు అని మమ్మల్ని తిట్టేటువంటి 420 పార్టీ నాయకులు కార్యకర్తలు తిట్టేటువంటి ఎన్ని 100 వీడియోలు చూపించున్నాం దానికి చంద్రబాబు గారు ఏం సమాధానం చెప్తాడు అంటే వాడి పొకోడి గేళ్ళను పెట్టి పనికి మాలిన నా కొడుకులను పెట్టి మమ్మల్ని తిట్టిస్తాడు నన్ను ముఖ్యమంత్రిని ఆడాలను పెట్టి తిట్టిస్తాడు ఆ ఏబిఎన్ TV5లో వేసుకుని యూట్యూబ్లో పెట్టి చూడండి చూడండి అని చెప్పి సునకానందం పొందుతారు ఈ 420 గాళ్ళు నేను వచ్చి చంద్రబాబు గారు పెద్ద మైసూర్ మహారాజుడు వీడు తిట్టిస్తే మేము చూస్తా ఊరుకోవాలా ఇందాక ఒకటి చెప్తాడు బుద్ధయం కన్నా ఖర్జూర నాయుడు అంటే ఇది కామెడీగా ఉందంట చంద్రబాబు నాయుడు పేరు ఖర్జూర నాయుడు పేరు ఎత్తు అంటే ఆయన పేరు కామెడీగా ఉంటాయి ఆడి పేరు కామెడీగా ఉంటాయి నేనేం చేయను ఖర్జూర నాయుడు రాజారెడ్డి గారి పేరు ఎన్నిసార్లు ఎత్తారు వైఎస్ రాజారెడ్డి గారి పేరు ఎన్నిసార్లు ఎత్తారు రాజారెడ్డి గారికి రాజకీయాలకు సంబంధం ఉందా రాజారెడ్డి రాజ్ఞానం అని చెప్పి ఎదవలు అనలేదా మేము ఖర్జూర నాయుడు గారి పేరు ఎత్తకూడదు రాజారెడ్డి పేరు ఎత్తారా రాజారెడ్డి గారు చనిపోయేంతకాలం అయింది రాజారెడ్డి గారు ఈ రాష్ట్రానికి సర్పంచ్ కూడా కాదు ఈ రాష్ట్రంలో ఆయన ఏ రాజకీయ పదవులు అనుభవించలేదు అయినా కూడా రాజారెడ్డి రాజ్యాంగం అని 100 సార్లు ఈ లుచ్చగాళ్ళు అన్నారు మే చంద్రబాబు గారి బాబు ఖర్జూర నాయుడు గారి పేరు ఎత్తితే తప్ప మీరు ఎత్తవచ్చు ఎవడ పేరైనా చంద్రబాబు నాయుడు గురువింద గింజలు అంటాడు వాడి కింద ఉన్న నలుపు వాడు చెప్పడు నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈ రాష్ట్రంలో నా గురించో లేకపోతే నన్ను మాట్లాడే వాళ్ళ గురించో చంద్రబాబు గారి సోషల్ మీడియాలో కావచ్చు చంద్రబాబు గారి పార్టీలో కావచ్చు ఎంతమందితో ఎన్ని రకాలుగా నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టించాడో వాడు వీడు ఆనా కొడుకు ఈనా కొడుకు అని చెప్పి ఆడాలతో కూడా తిట్టించినటువంటి ఈ చంద్రబాబు గడి లుచ్చగాడు ఈ 420 గాడు వీడు కదా వీడు దానికి సమాధానం చెప్పాలి అటువంటి 420 నా కొడుకులతో మమ్మల్ని తిట్టిత్తు ఆపండి నేను ఆపుతా నేను చంద్రబాబు గడిలాగా అటు ఇటు కానీ కాదు కాబట్టి డైరెక్ట్గా
పొద్దున పొద్దాం కనగాడు వచ్చాడు, ఏం మాట్లాడాడమ్మా మీరు అందరూ చూశారుగా, ఎంత గౌరవంగా మాట్లాడాడు, నన్ను గౌరవంగా మాట్లాడా అంటే చంద్రబాబు గారు కాముగా కూర్చుని ఇట్లాంటి కుక్కలతో మరిగిస్తే చూస్తా ఊరుకోవాలా? కాబట్టి యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది. 2024 అధికారంలోకి వచ్చినాక ముక్కలు ముక్కలుగా ప్రజలను నరుకుతారంటే అధికారంలోకి రాకపోతే, అధికారంలోకి రాకపోతే ఏమవుతుంది అది కూడా ఆలోచించుకోమానండి. అన్నిటికీ రెడీగా ఇక్కడ మేము ఉన్నాం. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతాం, లేనిపోయినటువంటి సంబంధం లేనటువంటి నిందలు నేను వేస్తాను. నువ్వు నోరు మూసుకుని కూర్చొని నన్ను గౌరవించమంటే ఇట్లాంటి చంద్రబాబు గారు లాంటి 420 నా కొడుకుల్ని ఎప్పటికీ గౌరవించను, నన్ను వ్యభిచార గృహాలు నడుపుకుంటున్నానని చెప్తాడు. గుడివాళ్ళు లేడీస్ని తీసుకొచ్చి క్యాబరే డ్యాన్సులు పెట్టానని చెబుతాడు. అక్కడెక్కడ అర్ధనగ్న ప్రదర్శనలు చూశారు టీవీలో, నా కొడుకులు చూపించిన వీడియోల్లో. అక్కడ నేను వ్యభిచార కొంపలు నడుపుకుంటున్నానా? వీడు ఏది పడుతుంది, వీడి కుక్కలతో మొరిగించవచ్చా? ఈ చంద్రబాబు గారి బతుకే చంద్రగిరి నుంచి కుప్పం ఎందుకు పారిపోయాడు? వీడి బతుకే వీడి ఎమ్మెల్యే అయిన కాడి నుంచి జోద గృహాలు వ్యభిచార కొంపలు నడుపుకున్నటువంటి చరిత్ర చంద్రబాబు గారికి. కాబట్టి ఇటువంటి వ్యభిచారి ఇటువంటి సన్నాసులను పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు నేను నిందలేస్తా, నేను మాట్లాడతా, నాకే హక్కు ఉందంటే తాట తీసి చంద్రబాబు గారి బతుకు రోడ్డు మీద ఇలాగే పెడతాను. కాబట్టి నన్ను అడిగేటువంటి మీడియా సోదరులు, నేను తిట్టేటువంటి దానికి కారణం చంద్రబాబు గారి కుక్కలతో నన్ను తిట్టించడం, మా ముఖ్యమంత్రిని తిట్టించడానికి ప్రతిస్పందన ఇది అని చెప్పి వాడికి చెప్పండి. అంటే సీఎం జగన్ అభివృద్ధిలో టాప్ 20లో కూడా లేరని చంద్రబాబు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చేటువంటి సర్టిఫికెట్లే ముఖ్యం. చంద్రబాబు గారి డబ్బా ఛానల్స్ లో చంద్రబాబు గారి సర్టిఫికెట్లు మాకు అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల్లో గుండెల్లో ఉన్నారు. కాబట్టే ఒక ప్రాంతీయ పార్టీ పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఈరోజు 151 సీట్లతో ముఖ్యమంత్రిగా ఈ దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేనటువంటి విధంగా స్థానిక సంస్థల్లో 95% సీట్లు గెలుచుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు చావటానికి చంద్రబాబు లాంటి వెధవలకే ఈ రాష్ట్రంలో ఉద్యమం చేయకుండా పోవటానికి ఏ ఇష్యూ కూడా దొరక్క ఇటువంటి క్యాష్నే అని చెప్పి ఇటువంటి పనికి మాలినటువంటి పండక్క పెట్టినటువంటి కార్యక్రమాల మీద 10 రోజులు నడుపుతున్నారంటే చంద్రబాబు ప్రతిపక్షంలో ఈ రాష్ట్రానికి అవసరం లేదు, ఈ రాష్ట్ర ప్రజలు ఇక్కడ ఏమి సమస్యలు లేవని చెప్పడం వల్లనే ఇటువంటి పనికి మాలినటువంటి కార్యక్రమాలను తీసుకుని ఈ డబ్బా ఛానల్స్, డబ్బా గడి 420 వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నారంటే ఈ రాష్ట్రం ఎంత ప్రశాంతంగా ఎంత హ్యాపీగా ఉందో అర్థం అవుతుంది.